డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు నాగేశ్వర గారి ఆర్గ్యుమెంట్ కూడా విన్నారు. ఇవాళ మీడియా చెప్తున్నది కానీ దేశంలో జరుగుతున్నది కానీ నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయ్యారు అనేది మొదట్లో విమర్శలు, ఆ తర్వాత క్యాంపెయిన్ ప్రచారం ఇలా వెళ్ళింది. కాస్త ఇప్పుడు ఒక నమ్మకం ఆ స్థాయికి వచ్చేసింది. ఇవాళ ఎవరిని కదిలించినా కూడా మోడీ వల్లనే ఇదంతా వచ్చింది. అది దాంట్లో నిజాలెంత, అబద్ధాలెంత, కారణాలేంటి, ఎవరి విశ్లేషణలు వారికి ఉండొచ్చు, నేను కాదనల. కానీ ఇవాళ మీరు 10 మందిని కదిలిస్తే నాకు తెలిసి 7-8 మంది మోదీ గారి ఫెయిల్యూర్ వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇది దీని నుంచి బయటపడడం కోసం, సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం, ఈ ప్రచారాన్ని కట్టడి చేయడం కోసం ఈ ఆలోచన చేస్తున్నారు అనుకోవచ్చునా? కృష్ణ, మన రెండు విషయాలు చూడాలి. ఒకటి, మన దేశంలో చాలా చౌకబారు చర్చలు జరుగుతున్నాయి పార్లమెంట్ లోపల, పత్రికలు మాధ్యమాల్లో, జనం మధ్య కూడా. ప్రతి ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతోంది. తుమ్మినా దగ్గినా ఏదైనా కూడా వ్యక్తి ఆపాదించడం. దేశంలో పంటలు బాగా పండి ప్రధానమంత్రి గొప్పవాడు, రాష్ట్రంలో ఈ సంవత్సరం ప్రశాంతంగా ఉంది ముఖ్యమంత్రి గొప్పవాడు. ఈ వ్యక్తి పూజ నుంచి ఒక వ్యవస్థ, మన ఉమ్మడి అవసరాల్ని మన సొంత డబ్బుతో, మన పన్నుల డబ్బుతో మనం ఎన్నుకున్న వాళ్ళు మన సేవకులుగా చేస్తున్నారని అవగాహన రావాలి. అక్కడ కూర్చున్న వాళ్ళు అహంకారంతో ఎగిరిపోకూడదు. ఏం జరిగినా మేము గొప్పవాళ్ళం, ఆత్మస్థుతి. ఏ పొరపాటు జరిగినా మనం వాళ్ళ దగ్గరగా తిట్టడం, ఇవాళ ఓటేసి పాదాక్రాంతులు కావటం, మర్నాటి నుంచి రాజీనామా చేయమంటాం, రెండు పక్కల తప్పుంది. ఈ ఆత్మస్థుతి పరనింద, ఇది చౌకబారు చర్చ, చౌకబారు రాజకీయం. అధికారంలో ఉన్న వాళ్ళు తమ సొంత ప్రయోజనం కోసం చేపట్టిన తప్పే, బయట ఉన్న వాళ్ళు వాళ్ళని తిట్టడం కోసం, విమర్శించడం కోసం తను ఉపయోగించడం తప్పే. ఇక రెండోది, ఎప్పుడు సమర్థంగా చేయగలం? ఇప్పుడు ఒక వరద వచ్చింది, ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చింది, ఒక తుఫాను వచ్చింది. తూర్పు తీరంలో మనందరికీ అలవాటు ఉంది. నేను వరదలను చూస్తాను తూర్పు గోదావరి కలెక్టర్గా, తుఫాన్లు చూశాను కోస్తా జిల్లాలో అధికారిగా. మన అధికారులందరికీ అనుభవం ఉన్నది. ఎప్పుడు సమర్థంగా జరుగుతుంది? పార్లమెంట్ చేసిన చట్టం వల్ల కాదు. నిజానికి 2005లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కోసం చేసిన చట్టం పూర్తిగా నిరుపయోగమైనది, శుష్కమైనది. ఒకే ఒక బాడీని క్రియేట్ చేసింది మన తలకాయ తిట్టడం కోసం అంతే, వాళ్ళకి పదవులు ఇవ్వటం కోసం. అది లేకపోతే నష్టమేం లేదు, అది ఉండటం వల్ల ఉద్ధరించింది ఏమీ లేదు. 150 ఏళ్ల క్రితం నుంచి కోస్తా ప్రాంతంలో వరదలు తుఫాన్లు వస్తే అద్భుతంగా దాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం యంత్రాంగం అనుకున్నది. మనకు ఆర్థిక శక్తి, సాంకేతిక జ్ఞానం పెరిగిన కొద్దీ అది మరింత సులభం అవుతుంది. కానీ వ్యవస్థాగతంగా ఏర్పాట్లు ఆనడమే ఇప్పుడు ఉన్నాయి. వీళ్ళు ఎదురించింది ఢిల్లీ నుంచి, వాడు చేసేది ఏం లేదు, మనుల్లో చేయాలి. కాబట్టి ఆరోగ్యం కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, మరొకటి కావచ్చు, సమర్థంగా స్థానికంగా జరుగుతాయి. దానికి తగ్గ యంత్రాంగం, దానికి తగ్గ అధికారము, దానికి తగ్గ బాధ్యతలు వనరులు ఇవ్వాలి. వాళ్ళు గాడి తప్పకుండా జవాబుదారితనం కోసం ఏర్పాట్లు కావాలి చట్టబద్ధంగా. అంతే తప్ప ఈ మొత్తం ప్రధానమంత్రి గారిని ఒక, మరి ప్రపంచం మొత్తంలో జనాభాలో 18% జనాభా ఉన్న దేశం, ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఆ నలుగురు ఆకాంక్షల గురుగా మనం నడవలేకపోతున్నాం. కుటుంబంలో బోళ్ళు మల్లా గుల్లాలు పడుతుంటాం. 140 కోట్ల దేశం, 138 కోట్ల మంది దేశంలో ఎవడో కూర్చుని ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి 8 కోట్లు, 10 కోట్లు, 20 కోట్ల మందికో నిర్ణయాలన్నీ ఆయన చేస్తాడు. ఆయన మహా, ఆయనంతా సర్వజ్ఞుడు. శివరాజనది చెవుకట కుట్టని చెప్పుకుంటారు చెప్పుకుంటారు. ఇది నా వల్లే, మనం ఆ చర్చని, ఈ చర్చను ప్రోత్సహించకూడదు. నేను మీరు అన్నది పాయింట్ ఒప్పుకుంటా నేను. ఐఎమ్ సారీ, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. మీరు అన్న పాయింట్ కరెక్టే, కానీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏది జరిగినా ఇందిరాగాంధీ వల్లనే జరిగింది, నెహ్రూ వల్లనే జరిగింది, మోదీ వల్లనే జరిగింది. ఇదే చర్చ తప్ప వాళ్ళు చెప్పుకోవడం అలాగే ఉంది, ప్రజలు యాక్సెప్ట్ చేయడం అలాగే ఉంది, అధికారులు చెప్పడం అలాగే ఉంది. మొత్తం ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చేసరికి ఏమో మనం వ్యక్తుల చుట్టూ తిరగొద్దంటే ఎలా? మా నరేంద్ర మోదీ అనే వ్యక్తిని నమో 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 అని పూజించే స్థాయికి తీసుకెళ్లి భారతదేశంలో. ఇప్పుడు రాజకీయంలోకి వెళ్దాం. నేను రాజకీయం మాట్లాడను మామూలుగా. ఆ వద్దు, రాజకీయం ఇప్పుడు కూడా అవసరం లేదు. కాకపోతే సిచ్యువేషన్, యా ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ ఎందుకు పతన అవస్థకు వచ్చింది? ఈవేళ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయానికి అవసరం ఉన్నా కూడా ఎందుకు ఎదగలేకపోతుంది? ఈ కారణంగానే. వ్యక్తి పూజతో పార్టీని చంపేశారు, దేశంలో నమ్మకాన్ని పోగొట్టారు. బీజేపీ కూడా ఆపన చేస్తే నిజంగా కాలక్రమేణా అది అంతరించిపోతుంది. అదిగా దేశానికి కావాల్సింది. ప్రధాన పార్టీలు హుందాగా ఎదగాలి, ప్రజాస్వామ్యంగా ఎదగాలి, ప్రజల ఆకాంక్ష ప్రతిబింబాలు కావాలి. ప్రజలకి ఒక వేదిక, రాజకీయ వేదిక కావాలి. కానీ కొందరు వ్యక్తుల సొంత ఆస్తిగా మారిపోయే, సామ్రాజ్యంగా మారిపోయి మనందరిని భృత్యులుగా మార్చేస్తే రాజ్యాంగం ఎందుకు చట్టుబడదు? కాగితం మీద రాజ్యాంగం ఉంటుంది. కాబట్టి అసలు ఆ చర్చను మనం అంగీకరించకూడదు, ఆ రకమైన ధోరణి అంగీకరించకూడదు. అరే పదవులో ఉన్నవాడు ఎంత దరిద్రుడైనా కూడా వాడు పదవులో ఉండగానే పోయి వంగి మోకాలు దండం పెడతాము,
పదవి లేకపోతే వాడి మీద నిందలేస్తాం వాడు చాలా చూడకుండా చూస్తే ఏ సంస్కృతి ఇది? అది మన ఒకటి తప్పుంది, మీడియాలో తప్పను, అది ప్రజల్లో తప్పను. మనం దీని నుంచి బయటపడాలి. ఇది చాలా వక్రమైన సంస్కృతి. అధికారాన్ని పూజించడం వక్రమైన సంస్కృతి, ప్రజానికి వాళ్ళని తప్పులు ఇవ్వడం వక్రమైన సంస్కృతి. మనం చాలా హుందాగా హేతుబద్ధంగా ఆలోచించడం మొదలెట్టాలి. పొద్దు నుంచి సాయంత్రంగా వాడు ఉండాలి, విడిపోవాలి, వీడుండాలి, అడుకోవాలి, ఇంకోటి లేదు మనకి. వాడు కూడా నెత్తికెక్కి కళ్ళు నెత్తికెక్కి సర్వజ్ఞం అనుకుంటున్నారు. వాడికి సైన్స్ తెలుసు, వాడికి ఇంజనీరింగ్ తెలుసు, వాడికి మెడిసిన్ తెలుసు, వాడికి అన్నీ తెలుసు, మనకేం తెలియదు. ఇంకా అక్కడ కూర్చుంటూ అంతా ఏకమయం చేసే సూత్రం ఒకవైపు, జమిలీ ఎన్నికలనే కొత్త సూత్రం ఇంకొక వైపు, ఆ తర్వాత అధ్యక్ష తరహా పరిపాలన అనే ఆలోచన ఒకటి మెల్లమెల్లగా ఇంజెక్ట్ అవుతుంది జనంలోకి. మంచా చెడ పక్కన పెడదాం, ఇవన్నీ తీసుకొస్తున్నది ఎందుకంటే ఒక పార్షియల్ డిక్టేటర్షిప్ కోసం వెళ్తున్నారనే అనుమానాలు అయితే ఉన్నాయి కదా, దాన్ని మనం కొట్టిపారేలేం కదా జేపీ గారు. దేశంలో డిక్టేటర్షిప్ డిక్లేర్ చేయక్కర్లా, అడగకుండానే మనం అంతా మనమే సాగిలి పడిపోతాం. యూఆర్ రైట్. మన ముఖ్యమంత్రులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈవేళ నియంతలు, అలాగే ప్రధానమంత్రి కూడా ఆ స్థాయికి తీసుకొచ్చాం. డిక్టేటర్షిప్ డిక్లేర్ చేయక్కర్లా, అతనికి అధికారాలు ఏమక్కర్లా. కాబట్టి మనం దానిలోకి వెళ్ళద్దు. ఇప్పుడు రాజ్యాంగాన్ని ఉన్నదాన్ని కనీసం బతకనిద్దాం, అపభ్రంశం చేయక్కర్లా. ఉన్న రాజ్యాంగాన్ని దాని స్ఫూర్తిని కాపాడుతున్నాం. మన రాజ్యాంగాన్ని ఇవాళ కేవలం ఒక్కదానికే వాడుకుంటున్నాం. ఏదో రకంగా ఎన్నికల రూపంలో అధికారం వస్తుంది కాబట్టి ఎన్నికలతో రాజ్యాంగాన్ని బతికించుకుందాం, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వద్దని చెప్పడం కోసమే ఇలాంటి చర్చలు మీలాంటి ఇంటలెక్చువల్స్ తో గానీ లేకపోతే బుద్ధిజీవులతో గానీ కూడా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక్కర్లా. ఖచ్చితంగా ఇది జరగదు, ఇది నడిచేది కాదు. ఈ చర్చ పెడితే దీన్ని లెజిటిమేట్ చేసిన వాళ్ళు అవుతాం మనం ఎక్కువగా మాట్లాడితే దీని గురించి. దిస్ ఇస్ ఇంటాలరబుల్, అన్అక్సెప్టబుల్, దట్స్ ఆల్, ఎండ్ ఆఫ్ స్టోరీ. అంతకంటే ఎక్కువ దానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆరోగ్యాన్ని అలా కాపాడుకుందాం. రేపు